తిరుమలలో శుభ్రత సుందరీకరణ చాలా బాగున్నాయని భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ కితాబు ఇచ్చారు. ఆదివారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. శ్రీవారి ఆశీస్సులు అందుకుని భక్తులు ఆనందించే వాతావరణం ఏర్పడిందన్నారు. భవిష్యత్తులో కోవిడ్ లాంటి వ్యాధులు సోకకుండా ప్రపంచాన్ని కాపాడాలని శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థించినట్లు తెలిపారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ ఆదివారం ఉదయం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. సతీసమేతంగా ఆలయం వద్దకు వచ్చిన జస్టిస్ రమణను చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి ఆహ్వానించగా అర్చక బృందం ఇస్తికాఫాల్ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన ధ్వజస్తంభానికి నమస్కరించి శ్రీవారిని దర్శించుకున్నారు. రంగనాయకుల మండపంలో చీఫ్ జస్టిస్కు పండితులు వేద ఆశీర్వచనం అందజేశారు. చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి, ఎన్వి రమణకు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆంజనేయుని జన్మస్థలంపై టీటీడీ ముద్రించిన పుస్తకం అందజేశారు. శ్రీవారి దర్శనం అనంతరం జస్టిస్ ఎన్వి రమణ దంపతులు శ్రీ బేడి ఆంజనేయ స్వామివారిని దర్శించుకున్నారు. తర్వాత అఖిలాండం వద్ద కర్పూరం వెలిగించి కొబ్బరికాయ కొట్టారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, సివిఎస్ఓ గోపీనాథ్ జట్టి, డిప్యూటీ ఈవోలు శ్రీ హరీంద్రరాంత్ లోకనాథం, విజీఓ బాలారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. స్వామివారి దయ వల్ల మళ్ళా 2 సంవత్సరాల తర్వాత అందరి భక్తులకి కూడా దర్శనం కలిగేటటువంటి అవకాశం కలిగింది. ఈ 2 సంవత్సరాల్లో నేను గమనించింది ఏంటంటే టీటీడీ దేవస్థానం వారు మరి సుందరీకరణ కానీ లేకపోతే పరిశుభ్రతకు సంబంధించినటువంటి అంశాల మీద కేంద్రీకరించి బాగా అభివృద్ధి చేశారు. వారికి అభినందనలు. మరి ఇదే విధంగా మళ్ళొకసారి ఈ తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రం యొక్క ఆశీస్సుల్ని కోరుతూ, వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు కోరుతూ, భక్తులందరూ కూడా ఈ రకంగా ఆనందించేటటువంటి అవకాశాన్ని కలిగిస్తున్నటువంటి టీటీడీని మరి అభినందిస్తూ, ప్రజలు భక్తులు అందరికీ కూడా శ్రీవారి ఆశీస్సులు ఉండాలని కోరుతూ, మరి ఈ కరోనా లాంటి అంటువ్యాధులు రాకుండా మరి ప్రజలందరూ కూడా ఈ తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చి స్వామివారి ఆశీస్సులు పొందే విధంగా మరి వారు అనుగ్రహిస్తారని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటారు.